and I'm the only first person and respond in a first person nene. So news vachina ventane andaru ippudu bayitiki vastunaru but nenu na opinion ni nenu share chesanu నాకు తెలిసిన వరకు నేను షేర్ చేశాను ఇప్పుడు చాలా మంది బయటికి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ ఒకటి అందరి డాన్స్ మాస్టర్స్ ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా ఆడపిల్లకి అన్యాయం జరగాలి ఆ అమ్మాయిని రాంగ్ వేలో చూపించాలనేది ఉద్దేశం కాదండి కానీ ఇది చాలా ఘోరం జానీ మాస్టర్ది ఎలిగేషన్స్ ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఎవరు కళ్ళతో చూడలేదు కొంతమంది అయితే ఆయనతో ఉండి వాళ్ళ ఇంట్లో ఉండి అన్ని చూసినట్టే రాసేస్తున్నారు సో అది ఎంతవరకు కరెక్ట్ ఎప్పుడు కూడా ఒక ఆడపిల్లనైనా మగవాళ్ళనైనా వాళ్ళు ఒక లైఫ్ అనేది ఎంతో కష్టపడి పైకి వస్తారు ఒక చిన్న ఎలిగేషన్తో దాన్ని రకరకాలుగా సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి ఇప్పుడు ఆడపిల్లకైనా ఫ్యూచర్ ఉంటుంది ఇటు జానీ మాస్టర్ విషయంలో కూడా వైఫ్ పిల్లలు ఆయనకి ఒక ఆడపిల్ల ఉంది సో ఇలా మాట్లాడడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది సో ఏంటి ఫ్యూచర్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది పోలీసులు కోర్టు ఇవన్నీ న్యాయం అనేది వాళ్ళు చేస్తారు సో మనం ఎంతవరకు తెలిస్తే అంతవరకు మాట్లాడాలి తప్ప కంప్లీట్ వాళ్ళకి ఇంకా ఫ్యూచరే లేకుండా చేయడం అది ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వీళ్ళనే కాదండి ఈ సెలబ్రిటీస్ అయినా కూడా మీరు నిజం తెలిసి పోర్ట్రేట్ చేయండి కానీ వాళ్ళని బాధ పెట్టేలాగా ఇంచుమించు వాళ్ళు ఈ థంబ్నైల్స్ చూసుకొని సూసైడ్ చేసుకునేంత వరకు వాళ్ళని మెంటల్ స్థితికి తీసుకొచ్చేస్తారు అవన్నీ దయచేసి చేయొద్దు అని ప్రతి ఒక్కరిని నేను నిజంగా మీడియా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ నాకు అనిపించింది నేను మాట్లాడానండి థ్యాంక్ యూ